ప్రపంచం అంతా ఒకలా ఉంటే జపాన్ దేశం మాత్రమే కాస్త భిన్నంగా ఉంటుంది, ఎస్పెషల్లీ టెక్నాలజీ విషయంలో. ఈ వీడియోలో జపాన్ లో తప్ప ఇంకెక్కడా చూడని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1, స్క్వేర్ షేప్ వాటర్ మిలాన్. ప్రపంచంలో వాటర్ మిలన్స్ అన్ని రౌండ్ గా ఉంటాయి, కానీ ఒక్క జపాన్ లో మాత్రమే స్క్వేర్ షేప్ లో ఉంటాయి. దీనికి కారణం, ఇక్కడ ఫార్మర్స్ అందరూ వాటర్ మిలన్స్ ని ఒక స్క్వేర్ టైప్ కంటైనర్ లో ఉంచి పండిస్తారు. దాని వల్ల ఈ వాటర్ మిలన్స్ కి స్క్వేర్ షేప్ వస్తుంది. ఎందుకని ఇలా చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ కి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రకంగా పండిస్తున్నారంట. ఇంట్రెస్టింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిట్ క్యాట్ చాక్లెట్స్. ప్రపంచంలో కిట్ క్యాట్ ఎక్కడ చూసినా ఒక ఫ్లేవర్ లో ఉంటే ఒక్క జపాన్ లో మాత్రమే రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి. లైక్ చిల్లీ, స్వీట్ పొటాటో, కార్న్, సోయాబీన్, వాటర్ మిలాన్, ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. ఇందుకే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫేక్ ఫుడ్. ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా యూజ్ చేసి ఫేక్ ఫుడ్ ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ఫేక్ ఫుడ్ ని వాళ్ళ రెస్టారెంట్ డిస్ప్లేలో పెడతారు, ఇలా మా దగ్గర ఈ ఐటెం అవైలబుల్ గా ఉంది అని కస్టమర్లకు తెలియడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 4, రాబిట్ ఐలాండ్. జపాన్ లో ప్రత్యేకంగా కుందేలకు మాత్రమే ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ పేరు ఒకునోషిమా. ఇక్కడ ప్రత్యేకంగా కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. అంతేకాదు ఇక్కడ మనం వెళ్ళడానికి కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అనేది ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, పీపుల్ పుషర్స్. జపాన్లో ట్రైన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్గా ఉంటుందని మన అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ట్రైన్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. కానీ మెట్రోస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ట్రైన్లోకి ప్యాసింజర్స్ని లోనకు కుక్కడానికి పీపుల్ పుషర్స్ అని కొంతమందిని జాబ్లో పెట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, అంబ్రెల్లా పార్కింగ్ లాట్. మనం ఏ బిల్డింగ్లో చూసినా వెహికల్ పార్కింగ్ అని ప్రత్యేకంగా ప్లేస్ ఉంటుంది, కానీ జపాన్లో మాత్రం వెహికల్ పార్కింగ్తో పాటు అంబ్రెల్లా పార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఆఫీస్లోను అలాగే ప్రతి బిల్డింగ్లోను అపార్ట్మెంట్స్లో కూడా ఈ అంబ్రెల్లా పార్కింగ్ అని ఉంటుంది. అంతేకాదు వాటికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, జపాన్లో ట్రైన్ లేట్గా వస్తే ఆ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో అది పెద్ద హెడ్లైన్ అవుద్ది. ఎందుకంటే జపాన్లో ట్రైన్ 5 నిమిషాలు లేట్ వచ్చినా సరే అక్కడ పబ్లిక్కి నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో సారీ చెప్తూ ఒక ఆర్టికల్ని రిలీజ్ చేస్తారు, ఎందుకు ట్రైన్ లేట్గా అయిందా అని జనాలకు చెప్పడానికి. అదే మన ఇండియాలో అయితే రావాల్సిన ట్రైన్ రాకపోయినా సరే అడిగేవాడు ఉండడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, నాప్ అట్ వర్క్. జపాన్లో వర్క్ ప్లేస్లో వర్కర్స్కి కొంతసేపు పడుకోవడానికి నాప్ టైం అని ఉంటుంది. ఈ టైంలో వర్కర్స్ ఒక నాప్ వేసి ఆ తర్వాత వర్క్ని కంటిన్యూ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఒక నాప్ తర్వాత వర్క్ ఎఫిషియెంట్గా అవుతుందని ఇలా చేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 9, డాల్ విలేజ్. జపాన్లో ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక విలేజ్లో మనుషులు ఎలా అయితే ఉంటారో అలాగే ఈ విలేజ్లో మొత్తం అన్ని బొమ్మలే ఉంటాయి. అందుకే ఈ విలేజ్ని డాల్ విలేజ్ అన్నారు. అక్కడ లోకల్ ఆర్టిస్ట్ అయిన సుకుమి అయానో అనే ఇతను ఆ విలేజ్ని అలా బొమ్మలతో నింపేశాడు. ఆ విలేజ్లో స్కూల్, హాస్పిటల్, బస్ స్టాండ్ అని అన్ని సౌకర్యాలు ఆ బొమ్మలకి అవైలబుల్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, జపాన్లో ప్రజలు నెంబర్ 4ని అశుభంగా భావిస్తారు. అందుకే ఇక్కడ ఏ హోటల్, రెస్టారెంట్ అలాగే ఏ అపార్ట్మెంట్ చూసినా 4th ఫ్లోర్ అనేదే కనిపించదు.